ఏంటి పిచ్చిది సార్? అక్బర్ కాదు బీర్బల్. బావా కంగారు పడకో, ఈసారి తప్పకుండా ఉద్యోగం వచ్చేస్తుంది. రెండేళ్లుగా ఇదే మాట చెప్తున్నా. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. నేను చదివిన బిఏనే నాకన్నా ముందు 16 లక్షల మంది చదివారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో కూడా ఆర్డర్ ప్రకారమే కాల్ లెటర్ పంపిస్తారు. అర్థమైందా? బాబా డబ్బులు ఇవ్వలేదు, కాల్ లెటర్ తప్పించుకోవచ్చు కదా. అప్పుడు డబ్బులు ఏనాడు పరిస్థితి? ఆడికి నాలుగు అత్త కూతురుండి ప్రేమ కోసం ఎగ్జామ్స్ రాస్తూ జాబ్ కోసం ఎదురు చూస్తుంటే, ఇదిగా నీకంత తొందరగా ఉంటే నీ బాబు చూసిన సంబంధం చేసుకో. ఇలా ఎవడో లైఫ్ లో పైకి రావడానికి ఎగ్జామ్స్ రాస్తాడు, నేను నీకోసం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తానే? పోనీ ఏదైనా వ్యాపారం చేసి సంపాదిద్దామంటే నీ బాబు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయినా పర్వాలేదు, ఈసారి తప్పకుండా జాబ్ వస్తుంది, మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. జరుగుతుంది, జరిగేది, జరుగుండేది లాంటి భూత భవిష్యత్ కాలపు మాటల మీద నాకు నమ్మకం లేదు. వాట్ ఈజ్ వర్తమానం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే 1978 లో ఎస్ఎస్ఎల్సి లో నేనే స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ లో జాబ్ చేద్దామనుకున్నా కుదరలా, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నాకన్నా మార్కులు తక్కువ వచ్చిన ఎదవలు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు అయిపోయారు. కనీసం ఇదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తే చూసి చచ్చిపోదాం అనుకుంటే ఇది ఇంటర్మీడియట్ తప్పి ఇంట్లో తింటూ కూర్చుంది. తినం, ఇకపోతే మిగిలిన నువ్వు ఒక్కడివి. పాపం ఆ బియ్యా పట్టా పట్టుకుని ఎక్కేమట్టు దిగేయమట్టు, ఎక్కేమట్టు దిగేయమట్టు. ఇష్టపడ్డ దానికోసం పాపం బాగానే కష్టపడుతున్నావు, కానీ గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ లేదు. ఒరే నా కోరిక ఒకటేరా, నాకు కాబోయేలుడు రూపాయి సంపాదించినా గవర్నమెంట్ జాబ్ చేసే సంపాదించాలంతే. ఇగో ఈ చేత్తో గవర్నమెంట్ ఆర్డర్ పట్టరా, ఆ చేత్తో దాన్ని పట్టుకెళ్ళిపోయా. కుడి చేతిలో గవర్నమెంట్ ఆర్డర్ ఉందిగా. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది మాయా. ఈ హ్యాండ్ తో కాదు, లెఫ్ట్ హ్యాండ్ తో అపాయింట్మెంట్ లెటర్ తెస్తా, రైట్ హ్యాండ్ తో జంప్ చేయాలి. పరిగెత్తు 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 మంచి అంటే అర్థం కా, పరిగెత్తు 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 పరిగెత్తు. అల్లుడు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. సారీ మాయా, కానీ నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది మాయా. చంద్రం టైం బాగుంటే ఈ సంవత్సరం నాకు కూడా గవర్నమెంట్ జాబ్ ఓకే అయిపోద్దిరా. మరి నేను నాకు పాస్పోర్ట్ వస్తే నేను కూడా పారిపోతా. పారిపోవటం ఎందుకురా, ఎయిర్పోర్ట్ దాకా డప్పులు కొట్టుకుంటూ